అయ్యండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఏం లేదండి, మేము సాయంత్రం 4 రోజు ఏదో తినాలనిపించినప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు మా దగ్గర అయితే మిరపకాయలు లేవు. ఇదిగోండి, ఈ మధ్య బాగా ఉల్లిపాయ బజ్జీలు వేసుకోవటం నేర్చుకున్నాము. ఎందుకంటే ఇది చాలా అంటే వేడ్ చేయకుండా బాగుంటున్నాయి. ఇగో 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని వాటి పొట్టి శుభ్రంగా కడుక్కుని ఇట్లా స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయ బజ్జీలు కదా. తర్వాత వచ్చి దీంట్లోకి కాంబినేషను అల్లం టీ అండి. ఏంటంటే అప్పుడప్పుడు మాకు పెట్టుకోవడం బాగా అలవాటు అయింది. జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఈ అల్లం టీ బాగా అలవాటు పనిచేస్తుంది. ఇదిగోండి అల్లం ముక్క ఇంత తీసుకోవాలి. ఇదిగోండి దాల్చిన చెక్క ఇంత తీసుకోవాలి. ఇంకో కొద్దిగా వేయండి, పర్వాలేదు. దాల్చిన చెక్క ఇదిగోండి 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, ఈ మొత్తం తీసుకోవాలండి. ఏ ఇందాక ఏదో జోక్ వేసావు, అప్పుడు వీడియో కట్ అయింది. ఇంకా సరే వాటన్నిటిని చూపించావు కదండి. ఇదిగోండి గిన్నెలో ఇలాగా కచ్చాపిచ్చగా దంచుకోవాలి. ఎందుకంటే అలా వేసేస్తే వాటిలో ఉన్న సారము దిగదు. దానికి ఏం చేస్తారంటే అట్లా కచ్చాపిచ్చగా దంచుకున్న గిన్నెలోకి వాటర్ వచ్చేసి నాకు తెలిసి 1.5 గ్లాసులు అట్లా అవుతాయండి. మీరు ఒకవేళ 1 కప్పు తాగేటట్టయితే 3 కప్పులు పోసుకోండి. 5 నిమిషాలు మరగబెట్టాలి కదా, 1 కప్పు మరిగిపోయి ఉంటాయి. మేము కొద్దిగా ఎక్కువే తాగుతాం కాబట్టి ఇదిగోండి ఇట్లా పోసుకున్నాను. నేను అన్నిటికీ కూడా ఎక్కువగా కొలతలు పెట్టానండి, అది కూడా అట్లా పోసేసుకున్నాను కదా. అవి పొయ్యి మీద పెట్టేస్తాను, ఎదిగిస్తాను. చూడండి, అట్లా కట్టేసి వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టాను కదా. దానికి ఏంటంటే ఇవ్వండి కొద్దిగా చిటికెడు ఇట్లా పసుపు వేసుకోండి. ఏం లేదండి, అట్లా హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మరగాలి. టైం చూసుకోవాలి, 5 కానీ 6 నిమిషాలు కానీ. అప్పుడు ఏమవుతుందంటే అల్లంలోనే ఇప్పుడు చెక్క దాల్చిన చెక్క అన్నింటిలో సారం వాటర్లోకి దిగుతుంది అనమాట. అట్లా మరగబెట్టుకోవాలి. ఉల్లిపాయ బజ్జీకి చెప్పాను కదండి స్లైస్ లాగా కోసుకున్నానని. ఇదిగోండి దాంట్లోకి మీకు సరిపడా ఎక్కువ అయితే నేను తీసుకోనండి, మళ్ళీ మిగిలి అటు పెట్టి ఇటు పెట్టేది కొని. ఇదిగోండి ఇంత చెనగపిండి వేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మేము ఎక్కువ తినము. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీకు సరిపడా సాల్ట్. ఎక్కువ పట్టదులేండి, ఆ పిండి తక్కువే ఉంది కదా. కొద్దిగా చిక్కడు సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత వచ్చి మర్చిపోబాకండి వాము, కంపల్సరీ వాము ఉండాలండి. ఎందుకంటే మనకి అరుగుదల రావడానికి, చెరగపిండి కదండి, అరుగుదల రావడానికి బాగుంటుంది. కొద్దిగా వేసుకోండి వాము, బాగుంటుంది టేస్ట్, టేస్ట్ ఉంటుంది, అరుగుదల వస్తుంది. తర్వాత వచ్చి లైట్గా కారం వేసుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయ తీపితనం ఉంటుంది కదండి, అందుకని టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి అంత వేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఈ 3 ఏం చేస్తారంటే బాగా మిక్స్ చేసేసేయండి, కలిపేసి కొద్దిగా కొద్దిగా వాటర్ పోయండి. వాటర్ పోసి బాగా గిరగిరగిరగిర తిప్పుకోండి. మరీ పలుసుగా అవ్వద్దండి, ఎందుకంటే పలుసుగా అయిపోతే నూనె పీల్చేస్తాయి. అందుకని చెప్పి కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. మరీ పలుసుగా అయితే బాగా వాటర్ నూనె మాత్రం బాగా పీల్చేస్తుంది. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా పిండి, ఇంత చిక్కదానంలో కలుపుకోవాలి. ఇదిగోండి దీంట్లోనే తినేసి కూడా ఎంతో కదండి, చూడండి. నేను చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే దీనికి కూడా ఎందుకు తినేసి వాడ అంటే కూర దీంట్లో వేసుకున్నాను పిండి వంటలో. దీన్ని బాగా వేసి ఇదిగోండి దీన్ని బాగా ఇలా కొట్టారనుకోండి, రో పొంగుతుందండి పిండి. కొద్దిగా వేసినా సరే చాలండి, అంటే ఎక్కువ పిండి ఏం కాదు కదా. ఇదిగోండి చూడండి ఎంత బాగా మరిగినాయో, కలర్ చూడండి అన్ని, అంటే దాంట్లో సారాలు అన్నీ దిగిపోయినాయి. ఇంకా పిండి ఇదిగోండి రెడీగా ఉంది కదా. నేను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో అట్లా నూనె కాగే వరకు, అంటే పెద్ద హై మంట పెట్టుకోబాకండి, ఎందుకంటే ఏగిపోతాయి మధ్యలో ఉడకవు. దీన్ని ఏం చేస్తారంటే ఇంకా ఇట్లా చెనగపిండిలో అటు ఇటు తిప్పుకొని లైట్గా మామూలుగా బాగా నిండా కలుపుకున్నా కూడా అవసరం లేదండి, పొంగుతాయి అలా వేయండి. అలా మొత్తం అన్నీ వేసుకోవటమేనండి, అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి చెనగపిండిలో కలిపి ముంచేసాను కదండి, ఇదిగోండి ఇట్లా వేపు వేగిన తర్వాత ఇట్లా మళ్ళీ తిరగేయండి. ఎర్రగా కలుపుకొని తీసుకోవట్లేనండి, తొందరగానే ఏగుతాయి. ఎందుకంటే మనం పలుసుగానే అంటే మనం కొద్దిగా సోడా చూడండి, కొద్దిగా సోడా వేస్తేనే ఎంత ఎత్తు పొంగినాయో, చాలా టేస్ట్ ఉంటాయండి ఈ మాత్రం. ఇదిగోండి ఇట్లా లాస్ట్కి ముక్కలు చెక్కలు ఉన్నా కూడా నేను ఏం చేస్తానంటే లాస్ట్కి ఇట్లా మిగిలింది కదండి దాంట్లో వేసేసి మామూలుగా ఇలా తిప్పేస్తానండి, ఏది వేస్ట్ కానివ్వకుండా. అంటే అట్లా ముక్కలు కూడా ఏగిపోతే అవి కూడా చాలా బాగుంటాయి. మరీ శనగపిండి తిన్నాగానే గ్యాస్ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి వీటికి కూడా మీరు సేమ్ బజ్జీలాగే అట్లా అనిపిస్తాయండి. ఏ సైట్ నేను ఇప్పుడు ముక్కలు చేసినప్పుడు కూడా కొన్ని విడిపోతాయి కదా, ఇలా దాని ఉంటే దీంట్లో వేసేయండి. ఇంకా చూడండి ఇప్పుడు టీ అట్లా మరిగిపోయినాయి. అంటే నేను బజ్జీలు వేసుకునేటప్పుడే అక్కడ పక్కన అలా పెట్టేసుకుంటాను, ఎందుకంటే 2 అట్లా అవుతాయి. ఇప్పుడు అట్లా మరిగిన తర్వాత ఏం చేస్తారంటే నిమ్మకాయ చెక్క ఇంత తీసుకొని పిండాలండి దాంట్లో.
ఎందుకంటే పులుపు లేనిదే బాగోదు, కంపల్సరీ నిమ్మకాయ చెక్క కావాల్సిందే. తర్వాత వచ్చేసి దాంట్లో మనం పంచదార వేయమండి. పంచదార ఏమో తేనె మాత్రమే తీసుకున్నాం. ఇదిగోండి తేనె ఇంత తీసుకున్నాను నేను. మీకు దాదాపు దానికి 5-6 స్పూన్లు పడుతుందండి, అంటే మనం పంచదార వేయం కదా, అందుకని చెప్పి లేకపోతే ఘాటుగా ఉంటుంది. కట్టేసి పొయ్యి కట్టేసి ఇక దీంట్లో తేనె పోస్తున్నాం కదండి, దాంట్లో వడ పోసుకోవటమే. చూడండి మనం ఎన్ని పోస్తే ఇక్కడికి పోస్తే ఇంకా చూడండి, ఫస్ట్ ఇక్కడికి పోసాం మనము, ఇంత మరిగిపోయినాయి. సేమ్ 5 నిమిషాలు మరగనిచ్చి 1-2 నిమిషాలు సిమ్లో పెడితే చాలు. ఎందుకంటే ఇప్పుడు మనం బజ్జీలు వేసుకున్నప్పుడు పెట్టడం సరిపోతుందండి, లేకుండా దీంట్లో ఉన్నప్పుడు కొద్దిగా నొక్కేసుకుంటే సారు ఉంటే తిప్పిపోతుందండి. తర్వాత తేనెలో తేనె కలిసేటట్టు స్పూన్తో తిప్పండి. ఇంకా అంతేనండి, ఇంకొన్ని బజ్జీలు రెడీ అయిపోయినాయి కదా. ఈ బజ్జీలు ఉల్లిపాయ బజ్జీ ఇదంతా నేను మొత్తం అన్ని ముక్కలు ముక్కలు నేను ఒకటే కలిపేసి విడివిడిగా వేసి ముద్దలాగా పడింది. ఈ కొన్ని బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఈ సర్వ్ చేసుకొని మనం తింటమేనండి. ఇగోండి ఇలా మరిగినాయి కదా, నేనైతే గ్లాసులో పోసుకుంటున్నానండి. ఇదో మామూలుగా ఇవి ఉంటేనండి మేము పెట్టుకునేది, ఆయన లోటాలోనే తాగేస్తారు కొద్దిగా. ఏం లేదండి, ఇలా అల్లం టీ ఉల్లిపాయ బజ్జీ. ఉల్లిపాయ బాగున్నానో బజ్జీ ఏదైనా అనుకోండి మీ ఇష్టం. అక్కడ ఉంటా అలా సిప్ ఇట్లా సిప్ చేస్తారు, తాగి తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మాకు ఇట్లా అలవాటు, అందులో మొక్క నంచుకుంటున్నారు. మీకు కూడా నచ్చితే కనుక ఇలాగే చేసుకొని ఎలా ఉంది రుచి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసి వీడియో చూసి వదిలేయబాకండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.